విధులకు పిలిచి పని చేయించుకోకపోవడంపై ఉద్యోగుల నిరసన ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం డ్యూటీలు వేసి తీరా వచ్చిన అనంతరం అవసరం లేదని చెప్పడంతో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు సనత్నగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఈ సంఘటన జరిగింది కొన్ని ప్రభుత్వ సంస్థలకు చెందిన అధికారులు ఉద్యోగులకు ఎన్నికల కౌంటింగ్ విధులు వేసి తప్పకుండా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో దాదాపు నూట యాభై మందికి పైగా సనత్నగర్ కౌంటింగ్ సెంటర్కు శుక్రవారం ఉదయం హాజరయ్యారు అప్పటికే ఇతర సిబ్బంది వినియోగించుకున్నామని వారికి పనిలేదని అధికారులు తెలపడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు పనిచేస్తున్న సంస్థలో గైర్హాజరు చూపిస్తూ ఇక్కడ విధులకు తీసుకోకపోవడంతో తమ పరిస్థితి ఏమిటని వారి అధికారులు ప్రశ్నించడంతో పాటు నినాదాలు చేస్తూ తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు దీంతో ఉన్నతాధికారులు కలుగజేసుకొని వారికి వేతనం అందజేస్తామని ఎన్నికల విధులకు హాజరైనట్లు గుర్తిస్తామని పేర్కొనడంతో వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కౌంటింగ్ కేంద్రం వద్ద ఖాళీగానే ఉండిపోయారు పోగాకు వాడేవారికి సర్కారు కొలువు లేనట్లే జార్ఖండ్ సర్కార్ సంచలన నిర్ణయం అకాడమిక్లో ఉత్తమ ప్రతిభ నియామక పరీక్షలో ముందంజ మౌఖిక పరీక్షలో మాటకారి నేర్పరితనం ఇవి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాణాలు అయితే జార్ఖండ్ రాష్ట్రంలో సర్కారి కొలువు రావాలంటే ఇకపై అదనంగా మనో అర్హత ఉండాలి అభ్యర్థులకు ధూమపానం పోగాకు సేవనం వంటి అలవాట్లు అస్సలు ఉండకూడదు ఈ మేరకు పో ఉద్యోగంలో చేరే ముందు మేము భవిష్యత్తులో అస్సలు పోగాకు ఉత్పత్తులను వాడబోమంటూ అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రస్తుత వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా తమ పోగాకు ఉత్పత్తులను సేవించబోమంటూ ప్రమాణపత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది వైద్య సిబ్బంది వృద్ధులకు తొలి టీకా మరికొన్ని వారాల్లోనే అందుబాటులోకి వ్యాక్సిన్ అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ స్పష్టీకరణ వ్యాక్సిన్ కొన్ని వారాల్లోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు శాస్త్రవేత్తలు ఆమోదం తెలపగానే దేశంలో తొలిదశ వ్యాక్సినేషన్ మొదలవుతుందని స్పష్టం చేశారు వ్యాక్సిన్ పంపిణీలో కూడా సమస్యలు లేవని ఈ విషయంలో భారత్కు విస్తృత అనుభవం ఉందని వివరించారు తొలిదశలో వైద్య సిబ్బందికి వయోవృద్ధులకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన పార్లమెంట్లోని వివిధ సభాపక్ష నాయకులతో మాట్లాడారు అర్ధరాత్రి సర్కులర్ నిలిపివేత సస్పెన్షన్ విధించిన హైకోర్టు ఆ ఉత్తర్వులు తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అపీల్ బ్యాలెట్ పేపర్లో స్వస్తి గుర్తుతో పాటు ప్రత్యేక గుర్తు ఉన్న లెక్కింపు పరిగణలోకి తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం అర్ధరాత్రి ఇచ్చిన సర్కులర్ పై పలువురు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ అభిషేక్ రెడ్డి నివాసం వద్ద విచారణ చేపట్టారు పిటిషనర్లు కె ఆంతో రెడ్డి సురేందర్ రావు తరపు న్యాయవాది చిన్నోల నరేష్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎస్సీసీ జారీ చేసిన సర్కులర్ చట్ట విరుద్ధమన్నారు అవకతవకలకు సాయం చేస్తున్న తీరుపై హైకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరారు ఎస్సీసీ తరపు సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ కొన్ని చోట్ల ఇతర గుర్తులు వేసినందున స్పష్టతనిస్తూ సర్కులర్ జారీ చేసిందన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి సర్కులర్లో ఎస్ఈసి స్వస్తి గుర్తు కాకుండా నిర్దిష్ట గుర్తు అని పేర్కొందని అదేమిటో చెప్పలేదన్నారు కౌంటర్ దాఖలు చేస్తే గాని వివరాలు తెలియవని ఈ దశలో సర్కులర్ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపారు జేఈ నీట్ ఎప్పుడు దేశవ్యాప్తంగా నిర్వహించి జేఈ నీట్ షెడ్యూల్ నేటికి విడుదల కాలేదు ఐఐటి ఎన్ఐటిలో ప్రవేశాలకు నిర్వహించి జేఈ మెడికల్ కాలేజీలో సీట్ల భర్తీకి చేపట్టే నీటి తేదీలను ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు వాస్తవానికి అక్టోబర్ లేదా నవంబర్లోనే షెడ్యూల్ రావాల్సి ఉంది సాధారణంగా జేఈ నీట్ జనవరి మొదటి వారంలో ఉంటాయి కేంద్ర అనుమతితో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాతీయ ప్రవేశ పరీక్ష తేదీలను ప్రకటించాల్సి ఉంది కేంద్రం నుంచి అనుమతి రాకపోవడంతో జేఈ నీట్ తేదీలను ప్రకటించలేకపోతున్నట్టు ఎన్టీఏ అధికారులు చెబుతున్నారు ఈసారి జేఈ మేనూ రెండుసార్లు నిర్వహిస్తారా లేదా ఒకేసారి నిర్వహిస్తారా అనేది స్పష్టం చేయాల్సి ఉంది గురుకుల టీజీ సెట్ ఫలితాలు విడుదల ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన టీజీ సెట్ రెండు వేల ఇరవై ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు నవంబర్ ఒకటి జరిగిన ఈ అర్హత పరీక్షకు ఒక లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది హాజరయ్యారు సీట్ల భర్తీకి అర్హులైన నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది విద్యార్థులను ఎంపిక చేశారు నేషనల్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు ముప్పై ఒకటి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తులకు ఈ నెల ముప్పై ఒకటి వరకు గడువు పొడగించామని రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు బల్దియా పీఠానికి దారేది హంగ్ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తికర చర్చ ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలిపితే మ్యాజిక్ ఫిగర్ నైంటీ ఎయిట్ టీఆర్ఎస్కు ఎనభై ఆరు మంది సభ్యుల బలం కారు ముందు మూడు మార్గాలు ఎంఐఎం అధికారిక మద్దతు లేదా గైర్హాజరు మజ్లిస్ బరిధిలో నిలిచిన గులాబీదే బల్దియా ఎలా ముందుకెళ్లారనే అంశంపై టీఆర్ఎస్లో చర్చ నేడు పార్టీ వ్యూహం ఖరారయ్యే అవకాశం గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ రావడంతో మేయర్ పీఠం ఎవరికి ఎలా దక్కుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది బల్దియాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ పీఠం దక్కించుకోవడానికి అనేక మార్గాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది టెలి కన్సల్టెన్సీలో వైద్య సేవలు రాష్ట్ర వ్యాప్తంగా టెలి కన్సల్టేషన్ ద్వారా ఆధునిక వైద్య సేవలను త్వరలోనే అందుబాటులోకి తీరున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ తెలిపారు కొత్తగూడెంలోని కలెక్టరేట్లో హెల్త్ ఆఫీసర్లతో సమావేశంలో ఆమె మాట్లాడారు టెనీ కన్సల్టేషన్ బుక్ చేసుకునేలా సర్కార్ స్పెషల్ సాఫ్ట్వేర్ తయారు చేస్తుందని ఇప్పటికే ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ల సేవలను పది రోజుల్లోనే సర్కార్ అందుబాటులోకి తేనుందని తెలిపారు పిహెచ్డి సిద్ధాంత గ్రంథాల సమర్పణ గడువు జూన్ వరకు పొడగింపు కరోనా నేపథ్యంలో ఎంఫిల్ పిహెచ్డి విద్యార్థులు తమ సిద్ధాంత గ్రంథాలు తెసి సమర్పించేందుకు యూజిసి రెండు వేల ఇరవై ఒకటి జూన్ ముప్పైవ తేదీ వరకు గడువును పొడగించింది సిద్ధాంత గ్రంథాల సమర్పణకు గతంలో ఈ ఏడాది డిసెంబర్ వరకు అధికారులు గడువు పొడగించారు విద్యా సంస్థలు ఇప్పటికీ తెరుచుకోనందున మరోసారి అవకాశం కల్పించినట్లు యూజీసీ తెలిపింది ఇరవై ఒకటో శతాబ్దపు టీచర్ రంజిత్ సిన్హా దిశాలే ఇంజనీరింగ్ కాలేకపోయిన ఓ ఉపాధ్యాయుడు విద్యా బోధనలో సాంకేతిక విప్లవాన్ని తెచ్చారు పాఠ్య పుస్తకాలను క్యూఆర్ కోడ్తో అనుసంధానం చేశారు విద్యార్థుల మాతృభాషలో వీడియోలు ఆడియోలు తెచ్చారు బాలికల హాజరును నూరు శాతానికి పెంచారు ఈ పద్ధతిని ఆ రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సాంకేతిక విప్లవానికి నాంది పలికిన సిన్హే గ్లోబల్ టీచర్ ప్రైజ్ అవార్డు గెలుచుకున్నాడు ఐదు వేల రూపాయల వరకు కాంట్రాక్ట్లెస్ కార్డు లావాదేవీలు జనవరి ఒకటి నుంచి అమలు డిజిటల్ చెల్లింపులకు ఊతమిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి నేపథ్యంలో భద్రమైన సురక్షితమైన డిజిటల్ లావాదేవీలను అందించేందుకు కాంటాక్ట్లెస్ కార్డు లావాదేవీలు ఈ మ్యాండేట్ పరిమితిని పెంచింది ఇప్పటివరకు పిన్ నంబర్ అవసరం లేకుండా రెండు వేల వరకు కాంటాక్ట్లెస్ కార్డు లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుంది ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఈ పరిమితిని ఐదు వేలకు పెంచింది ఇది వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్లు విడుదల మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జిల్లా మండల పరిషత్తులు పంచాయతీలకు డిసెంబర్ నెలకు గాను మూడు వందల ఎనిమిది కోట్ల గ్రాంట్లు విడుదలయ్యాయి ఇందులో భాగంగా వివిధ కాంపోనెంట్ల కింద ఈ గ్రామీణ స్థానిక సంస్థల కేటాయింపులు చేశారు ఈ గ్రాంట్లో పంచాయతీలకు అత్యధికంగా రెండు వందల ఏడు పాయింట్ రెండు ఒకటి కోట్లు కేటాయించగా అందులో జనరల్ కాంపోనెంట్ కింద రెండు వందల తొమ్మిది కోట్లు ఎస్సీ ఉప ప్రణాళిక కింద నలభై రెండు కోట్లు ఎస్టీ ఉప ప్రణాళిక కింద ఇరవై ఐదు కోట్లు కేటాయించారు మేయర్ ఎన్నిక ఇలా మెజారిటీ ఉన్న పార్టీదే మేయర్ కుర్చీ సభ్యులు చేతులెత్తడం ద్వారా ఎన్నిక జిహెచ్ఎంసీ చట్టంలో నిబంధనలు ఎక్కువ మంది వారికి ఛాన్స్ కొత్త కార్పొరేటర్లు ఫిబ్రవరి పది తర్వాతే జిహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యులను కూడా కలిపి లెక్కిస్తారు దీని ప్రకారం హాజరైన మొత్తం సభ్యుల్లో సగం మంది కంటే ఎక్కువ మంది మద్దతు ఉన్న పార్టీ మేయర్ డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకుంటుంది కానీ తాజాగా వెలువడిన గ్రేటర్ ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఈ రెండు పదవుల ఎన్నికపై చర్చ కొనసాగుతుంది వాస్తవంగా మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు జిహెచ్ఎంసీ చట్టంలో ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాన్ని అంచనా వేయడంలో విఫలం తుది ఫలితానికి సమీపంగా కూడా లేని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఓటర్ల నాడి పట్టడంలో విఫలమైన సర్వే సంస్థలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్ల నాడి పట్టడంలో ఎగ్జిట్ సర్వే సంస్థలన్నీ విఫలమయ్యాయి ఏ ఒక్క సంస్థ అంచనాలు కూడా వాస్తవ ఫలితాలకు దరిదాపులో లేకపోవడం గమనార్హం ఈ నెల ఒకటిన జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలపై నాగన్న సర్వే సిపిఎస్ సర్వే పీపుల్స్ పల్స్ హెచ్ఎంఆర్ఆర్ఆ ఎన్ఎఫ్ఓ తదితర పది పైగా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి గురువారం ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో దాదాపు అన్ని సంస్థలు టీఆర్ఎస్ పార్టీకి అరవై ఎనిమిది నుంచి నూట ఒక్క స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేశాయి కానీ శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో టీఆర్ఎస్కు యాభై ఆరు చోట్ల మాత్రమే గెలిచింది బీజేపీకి ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయ సీట్లు వస్తాయని సర్వే సంస్థలు అంచనా వేయగా ఆ పార్టీ నలభై తొమ్మిది చోట్ల గెలుపొందింది దాంతో ఎగ్జిట్ పోల్స్ సర్వేల విశ్వసనీయతపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి ఓరుగల్లో అధునాతన వైద్యాలయం సిద్ధమైన సూపర్ స్పెషాలిటీ దవాఖానా నూట ఇరవై కోట్లతో నిర్మాణం పూర్తి రెండు వందల యాభై పడకలతో అత్యాధునిక వైద్య సేవలు ఈ నెలలోనే ప్రారంభానికి ఏర్పాట్లు పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది వరంగల్లో సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మించింది అత్యాధునిక హంగులతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా దీన్ని రూపొందించింది వైద్య పరికరాలు పూర్తి స్థాయిలో సమకూర్చగా ఈ పెద్ద దవాఖాన ప్రారంభానికి సిద్ధమైంది విద్యా బోధనలో డిజిటల్ శకం టెక్నాలజీ కేంద్రంగా మారుతున్న చదువులు వర్చువల్ బోధన డిజిటల్ లెర్నింగ్ ఎడ్యుకేషన్లో నయా ట్రెండ్ పెరుగుతున్న ఈ లెర్నింగ్ వేదికలు రెండు వేల ఇరవై ఒకటిలో మరింత స్మార్ట్ స్టడీస్ దిశగా విద్యారంగం నవోదయకు డిసెంబర్ పదిహేను వరకు ఛాన్స్ కార్పొరేట్ స్థాయి టీచింగ్ అందించే నవోదయ విశ్వవిద్యాలయ ప్రవేశాలకు అప్లికేషన్ గడువు ఇంకా ఉంది నవోదయ విద్యాలయ సమితి సెలెక్షన్ టెస్ట్ తొమ్మిదో తరగతి ల్యాటరల్ ఎంట్రీ అడ్మిషన్స్కు డిసెంబర్ పదిహేను వరకు ఛాన్స్ ఉంది అర్హులైన స్టూడెంట్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి తెలంగాణకు ఎనభై దేశాల రాయబారులు తొమ్మిదిన భారత్ బయోటెక్ బయాలజికల్ ఈ సందర్శన అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేయడానికి ఎనభై దేశాలకు చెందిన రాయబారులు హై కమిషనర్లు ఈ నెల తొమ్మిదిన హైదరాబాద్ నగర పర్యటనకు వస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు తెలంగాణలో కరోనా టీకాను తయారు చేస్తున్న భారత్ బయోటెక్ లిమిటెడ్ బయాలజికల్ ఈ ఔషధ సంస్థలను జినో వ్యాలీ ఔషధను వారు సందర్శిస్తారని చెప్పారు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పర్యటన ఏర్పాటు చేయగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు సిఎస్ తెలిపారు తొంభై లక్షల మంది కోలుకున్నారు ఈ సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం వరుసగా ఐదో రోజు నలభై వేలకు దిగువనే కరోనా కేసులు దేశంలో కరోనా నుంచి కోలుకొని ఇంటికి వెళ్ళిన వారి సంఖ్య తొంభై లక్షలు దాటింది అత్యధిక కేసులు నమోదవుతూ వస్తున్న ఏ దేశంలోనూ ఇంత భారీ సంఖ్యలో కోలుకున్న వారి సంఖ్య నమోదు కాలేదు ప్రస్తుతం తొలి స్థానంలో ఉన్న అమెరికాలో ఎనభై ఐదు పాయింట్ ఆరు ఒక లక్షల మంది యాభై తొమ్మిది శాతం మూడో స్థానంలో ఉన్న బ్రెజిల్లో యాభై ఏడు పాయింట్ రెండు ఐదు లక్షలు ఎనభై ఎనిమిది శాతం మంది కోలుకున్నారు భారత్లో మాత్రం రికవరీ రేటు తొంభై నాలుగు పాయింట్ రెండు శాతానికి చేరింది సుప్రీంకోర్టు స్ఫూర్తితో నలభై ఐదు లక్షల పేజీల కాగితం ఆదా ఏ ఫోర్ వినియోగానికి వివిధ హైకోర్టుల నిర్ణయం పర్యావరణ పరిరక్షణను సుప్రీంకోర్టు చేపట్టిన చర్యలను స్ఫూర్తిగా తీసుకుని దేశంలోని వివిధ హైకోర్టులు అదే బాటిలో ముందుకు వెళ్తున్నాయి ఈ మేరకు వ్యాజ్యాలు ప్రమాణపత్రాల దాఖలకు పెద్ద పరిమాణంలో ఉండే కాగితాలకు బదులు ఏ ఫోర్ కాగితాన్ని అనుమతించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు నేను పవర్ చేపట్టాక వంద రోజులు మాస్క్ పెట్టుకోవాలని ప్రజలను కోరత బైడెన్ ఇండియాతో కలిసి గాంధీ కింగ్లపై స్టడీకి చట్టం ఆమోదించిన అమెరికా ప్రతినిధుల సభ పద్మశ్రీ వాపస్ హాకీ మాజీ కెప్టెన్ పర్గత్ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు రంగం నుంచి క్రమంగా మద్దతు పెరుగుతుంది శుక్రవారం భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ పర్గత్ సింగ్ జాతీయ బాక్సింగ్ మాజీ కోచ్ గురుబక్సింగ్ సింధు సంఘీభావం ప్రకటించారు తమ పద్మశ్రీ దోనాచార్య అవార్డులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చారని పర్గత్ గురుబక్స్ నిర్ణయం తీసుకున్నారు రెండు రోజులు నెట్ఫ్లిక్స్ ఫ్రీ ఎస్డి క్వాలిటీలో వీడియోలన్నీ చూడొచ్చు వీడియో స్ట్రీమింగ్ యాప్ నెట్ఫ్లిక్స్లోని కాంటెంట్ను ఈరోజు రేపు ఫ్రీగా చూడొచ్చు నాన్ సబ్స్క్రైబర్ల కోసం కంపెనీ తీసుకొచ్చిన రెండు రోజుల స్ట్రీమ్ ఫెస్ట్ ఈవెంట్ శనివారం నుంచి అందుబాటులోకి ఉండనుంది ఈ ఈవెంట్లో భాగంగా నెట్ఫ్లిక్స్ కంటెంట్ను చూడాలనుకునే యూజర్లు తమ కార్డు డీటెయిల్స్ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు కేవలం రిజిస్టర్ అయితే సరిపోతుంది తేనె కల్తీపై పరిశోధన వివరాలుగో ప్రముఖ బాండ్లు విక్రయిస్తున్న తేనెల్లో కల్తీకి సంబంధించిన తాము జరిపిన పరిశోధన వివరాలను భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థకు అందజేసినట్లు శాస్త్ర పర్యావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది కల్తీ గుట్టును వెలుగులోకి తెచ్చేందుకు తాము అనుసరించిన విధానాలన్నింటినీ సంస్థ అధికారులకు వివరించామని ఒక ప్రకటనలో పేర్కొంది